ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే మెజారిటీ సీట్లు ఒక్కసారి గెలిచాడు ఈ పనికిమాలిన ఈ బొంబాయి గాడు 6 సార్లు ఓడిపోయాడు మెజారిటీ సీట్లు ఒక్కసారి గెలిచాడు 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1.5 సార్లు గెలిచాడు 3.5 సార్లు ఓడిపోయాడు అంటప్పుడు గెలిపించేస్తాడంట తెలుగుదేశం పార్టీని కొండలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచేస్తాడంట అప్పుడు ఉంది ఎవడండి ఈయన ఎలక్షన్ అనేప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎవడు విజయభాస్కర్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు 2004-09 రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి నిలబడ్డాడు ఏమన్నా సాధ్యమైందే మన అడి వల్ల కాబట్టి బొంబాయి మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి ఆయన వెనకాల ఉన్నటువంటి బొంబాయి మీడియా ఒకటి ఉంది ఏబిఎన్ రాధాకృష్ణ అధ్యక్షుడు బొంబాయి మీడియాకి వీళ్ళందరికీ రాజుగురు ఒక ఆయన ఉన్నాడు రామోజీరావు అని ఈ బొంబాయి గాళ్ళకి కొత్తగా బిఆర్ నాయుడు చేరాడు ఈ బొంబాయి బ్యాచ్లో ఈ 5-6 బొంబాయి గాళ్ళు కలిసి బొంబాయి చేసేస్తాం బొంబాయి చేసేస్తాం అంటారు నీ మాటలు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అమాయకులు పిచ్చివాళ్ళు ఎవడన్నా 10 మందిని ఇని బయటకు వచ్చి గొడవలు చించుకొని వీపీ గాళ్ళు అయ్యి మళ్ళీ వెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు ఎలక్షన్ అయినాక నీ దొంగ మాటలు వినేటువంటి ప్రసక్తి కానీ నీ దొంగ రాజకీయాలు ఈ రాష్ట్రంలో సాగనిచ్చేటువంటి పరిస్థితి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ ఈరోజైనా ఎన్టీ రామారావు మహానుభావుడు దేవుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు అటువంటి మహానుభావుడిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసో ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించో ఎందుకు ఆయనకు మానశాంతి లేకుండా మానసిక క్షోభ పెట్టి ఆయన చావుకి ఎందుకు కారణమే కనీసం ఈ రోజన్నా చెప్పాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాను అందుకే కమ్మ చేర్చుకోవాలి నైతికంగా కరెక్ట్ కాదనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 ఎమ్మెల్యేలు చంద్రబాబుతో డిఫర్ అయ్యి చంద్రబాబుతో విభేదించి వచ్చారు వంశీ వచ్చి అసెంబ్లీలో ఏమడిగాడు మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో డిఫర్ అయ్యామో మాకు వేరే సీట్లు ఇమ్మని అడిగాడు స్పీకర్ దానికి ఒప్పుకొని కేటాయించాడు వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లు వాళ్ళు కూర్చుంటున్నారు రేపు 2024 ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేస్తానంటే వాళ్ళ కనుక ప్రజల్లో బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు నాయుడు చూసి పార్టీ వదిలేసి పారిపోతున్నాను ఎక్కడన్నా ఒక్కసారి మాట్లాడాడు ఎక్కడన్నా ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ 4 ఎమ్మెల్యేలు చంద్రబాబును వదిలేశారు చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు హింస తట్టుకోలేక పారిపోయిన దగ్గరికి వచ్చారు ఇటువంటి చిల్లర మాటలు ఎప్పుడన్నా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెదవ రోజు చెబుతాడుగా పశువులా కొనుక్కున్నారు ఈడో పెద్ద పశువు ఈడ కబేళ్ళలో ఉంటారు కదా కట్ చేస్తాడు వాళ్ళ గురువు ఈ పశువులను కట్ చేసేటువంటి కబేళ వాళ్ళకి ఈ గురువు ఈ పశువులన్నింటినీ కొనుక్కుని 23 పశువులను కొన్నాడు ఒక పశువు ఏదో తప్పించుకుని బయటకు వచ్చింది 22 పశువులు ఏమైనాయి జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది సభ్యులు ఉన్నారు మాకు తెలుగుదేశం అభ్యర్థులు అవసరంలా మేము 4 వాళ్ళందరూ వారు డిఫర్ అయ్యి మాకు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు వాళ్ళ మద్దతు లేకపోయినా మాకేం కాదు మేమేమి డబ్బులు ఇచ్చుకోవాలి లేకపోతే రమ్మని చెప్పి బొట్టు కాటి పెట్టి మేము చేర్చుకోవాలా ఎవరిని మాకేం వాళ్ళ అదనంగా 4 బలం మాకు అవసరంలా మేమేం మంత్రి పదవులు ఇవ్వాలా కండువాలు కప్పలా దానికి దీనికి అసలు సంబంధం వాళ్ళ అవసరం ఉండి ఓటు కోసం బలం ఇప్పుడు చంద్రబాబు 19 మంది ఉన్నారని తెలుసుగా 4 పశువులు వెళ్ళిపోయారని చెబుతున్నాడు కదా పోటీ ఎట్లా పెట్టాడు ఎవరితో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంగిల్ మెతుకులు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గదిలోకి తీసుకెళ్తే లేదు మీకే సీట్ ఇస్తా మీకు డబ్బులు ఇస్తా మీకు ఏది కావాలంటే అది చేస్తానంటే ఎవరు కొట్టేస్తారు వాళ్ళిద్దరు ఎవరికి వేస్తారు చంద్రబాబు నాయుడు వేస్తారా 4 ఇప్పుడు స్క్రిప్ట్ 4 రాసి ఉంది 2024 చంద్రబాబు నాయుడికి 4 ఇంకెవరినన్నా ఒకనో ఇద్దరున్నా 4 10 మంది చేసుకుంటే
వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ రాస్తారు, పది మందిని చేర్చుకుంటే 14. కనీసం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షవాద కావాలంటే 18 మందిని చేర్చుకోవాలి. కథ చంద్రబాబుకు రాదు, వీడికి గెలవడు కదా, ఆ పార్టీ కొత్తది.